हाई एव्रीवन वेलकम बैक टू मई चैनल अंशी ऐडियाज नैन पिल कोसम एना स्वीट प्रिपेर चेयर बेल्लम कोबरी राइस बर्फी प्रिपेर चेयर पिल डायरेक्ट कोबरी तिंदर का बट्टी इला स्वीट इष्ट तिंटर अलग हेल्थ चला मंचिदि वीडियो की वेल्लिपोदां वीडियो की वेल्ले मुंदु ना चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कमेंट चेयंडि सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु वीडियो की वेल्लिपोदां इंका कोबरी बर्फी की कावास पदार्थ रईस वे हाफ कपना अदे कपे बेल्लम पच्चिकोबरी अलगे बेल्लम हाफ कपना मूडू ईक्वल क्वांटिटी तो मन के करेक्ट सरपोमी रईस वे हाफ एन अवर मुदे नाबेको मिक् वेकोनी पच्चिकोबरी मुक्ल कटेको वेसा कुछ वाटर वेसको मन मेत ग्रैंडी ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను నేను ఒక కప్పు వచ్చేసి బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఇలా స్వీట్ మనకి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటుంది మనకి బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది తీగ పాకం ఏమీ అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాకం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఆఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను నెయ్యి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ ని కొబ్బరి ని ఇందులో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టినట్టు అయిపోతుంది స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి मन के टू मिनट्स मन की दगर टाइम एम पड़ो ईजी फाइव मिनट्स उंडल कट्टकुंडा सिम्लो पेट्टुकोनी कलुपुकोवाली कलुपुतू उंडाली दगर पड़ेंत वरकू ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకుంటే మనకి దగ్గర పడిపోతుంది చూసారు కదా దగ్గర పడుతుంది ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసారు కదా దగ్గర పడిపోయింది ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొద్దిగా ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం ప్లేట్ లో వేసుకోవాలి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేసుకొని टू मिनट तरवा प्लेट बउल्ल वेसको मन प्लेट वेसको मुझे नये वेसको स्प्रेड लेदे टिश्यू पेपर का वेसको बाग स्प्रेड मैं इपड़ी बर्फी इन प्लेट की स्प्रेड ఇలాగా మొత్తం అంతా వేసేసుకొని ప్లేట్ లో ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న పైన నేను జీడిపప్పు పల్పుని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు నేను కొద్దిగా నెయ్యి చేతికి రాసుకొని ఇలాగా రౌండ్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాను ఎక్కడ స్క్రాచెస్ లేకుండా ఇప్పుడు ఒక 5 నిమిషం తర్వాత మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవడమే చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంది స్వీట్ కూడా మనకి కరెక్ట్ గా సరిపోయింది మూడు కూడా మనం ఈక్వల్ క్వాంటిటీ తో తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్ గా వస్తుంది
ఈ కొలతలతో చేస్తే మనకి బర్ఫీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది 5 నిమిషస్ తర్వాత నేను చాక్ తో కట్ చేసుకుంటున్నాను మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు స్వీట్ తినాలని అనిపిచినప్పుడు లేదంటే పిల్లలకి ఇలాగా చేసి పెట్టినా చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు స్వీట్ తినాలని అనిపిచినప్పుడు ఇలా ట్రై చేయండి ఈజీగా 5 టు 10 నిమిషస్ లో చేసుకోవచ్చు మనకి టైం ఎక్కువ ఏం పట్టదు चूसर कदा ने पीस तीस चूपना चाल ईजी वे साफ्ट चाल टेस्ट तक ट्रई ची अलागे वीडियो कच्चे लाइक चयें क्रोवाइए ना चैनल सब्सक्राइब मर्चिपोद मरक मंच वीडियो तो मे मुझे अरकू टेक केयर बाय बाय। Thank you for watching.